ఈ 5 రూపాయల వైసీపీ పేటిఎం బ్యాచ్ రోజు రోజుకి దిగజారిపోయి ఫేక్ ప్రచారానికి దిగుతుంది. సాధారణంగా ఇలాంటి ఫేక్ ప్రచారాలకు ఎప్పుడు దిగుతారంటే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేనప్పుడు లేదా ప్రతిపక్షాలను మనం ధీటుగా ఎదుర్కోలేనప్పుడు అలాంటి ఫేక్ ప్రచారాలకు దిగుతారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాడు అధికారంలో ఉన్న టీడీపీ మీద ఎంచుకున్న అస్త్రమే ఫేక్ ప్రచారం. దానికి సృష్టికర్త ప్రశాంత్ కిషోర్. ఏదో నాడు కమ్మడి ఎస్పీలు అన్నాడు, డేటా చోరీ అన్నాడు, పోలవరంలో అవినీతి అన్నాడు, అమరావతిలో అవినీతి అన్నాడు, పింక్ డైమండ్ అన్నాడు, ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఫేక్ ప్రచారాలు లచ్చ చేశారు. సరే అవన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అనాబద్ధమని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. నాడు మళ్ళీ చంద్రబాబు గారు వస్తే సచివాలయ వ్యవస్థ తీసేస్తారు, చంద్రబాబు గారు వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తారు, చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారని చెప్పి టీడీపీకి చెందిన వివిధ నాయకులు పేర్లు పెట్టి ఓ ఫేక్ ఎడిట్లు వదులుతున్నారన్నమాట. వదిలితే వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ ద్వారా దిప్తారు. కొంతమంది నోడల్ పర్సన్లు ఏమనుకుంటారంటే ఓహో నిజంగానే తీసేస్తారేమో లేక ఎక్కడన్నా టీడీపీ నాయకులు అన్నారేమో అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. సాధారణంగా ఎప్పుడు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తామంటే మనం టీడీపీని ధీటుగా ఎదుర్కోలేనప్పుడు లేదా రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయాలన్నప్పుడే ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని ఇద్దాం. ఇప్పుడు వైసీపీ బ్యాచ్ ఇంకొక అడుగు ముందుకేసి ఎక్కడో హైదరాబాద్లో జయలలిత గారి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి 600 కోట్ల విలువైన ఫామ్ హౌస్ని నారా బ్రాహ్మణి గౌరవ ఉన్నారని చెప్పి ఇంకొక ఫేక్ ప్రచారానికి తెరదీశారు. ఎటువంటి ఆధారాలు ఉండవు, ఎక్కడ న్యూస్ ఉండదు, కానీ వీళ్ళు ఫేక్ సృష్టిస్తారు. వాస్తవానికి ఆ ఫామ్ హౌస్ని ఎవరో ఒకరు కొన్నారు, దాన్ని నారా బ్రాహ్మణి గారు కొన్నారని చెప్పి నారా బ్రాహ్మణి గారికి అంటగట్టారన్నమాట. అంటగట్టి విష ప్రచారం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయి బ్రతకడం అవసరమో? వైసీపీ పేటిఎం బ్యాచ్ కూడా ఒకసారి ఆలోచించుకోవాలా? అయినా ఒకసారి చేస్తే నమ్ముతారు ప్రజలు, రెండుసార్లు చేస్తే నమ్ముతారు, కానీ పదే పదే ఫేక్ చేసి మీరు అడ్డంగా దొరికిపోతుంటే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? నాడు ప్రశాంత్ కిషోర్ సృష్టికర్త అయిన ఫేక్ ప్రచారం నేడు మళ్ళీ మొదలైంది. ఒక 6 నెలల నుంచి ఇది కొద్దిగా ఎక్కువైంది. అంటే బహుశా ప్రశాంత్ కిషోర్ టీం రంగంలో ఇది కూడా ఒక 6 నెలల నుంచి ఎక్కువైంది. ఎప్పటికైనా వైసీపీ తాను చేసింది ఏదైనా ఉంటే చెప్పుకోండి, లేదా ప్రజలకు ఏదైనా చేయగలిగేది ఉంటే చెప్పండి, కానీ ప్రతిపక్షాల మీద ఫేక్ సృష్టిద్దామని ప్రతిసారి ప్రయత్నించి మీరు దొరికిపోయి ప్రజల్లో మీరు వేదవులు అయిపోయి నాడు ప్రతిపక్షంలో మీరు చేసిన ఆరోపణలే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధమని ఒప్పుకున్నారు. ఈరోజు చేసే ఆరోపణలు రేపు అబద్ధమని ఒప్పుకుంటారు. చివరికి ఎదవయ్యేది మీరే. కాకపోతే ఏంటంటే ఫేక్ ప్రచారం చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. ఎప్పటికైనా వాస్తవంలోకి వచ్చి మీ ఫేక్ ప్రచారాలు కట్టిపెట్టండి.